డాక్టర్ గారు, నా పేరు అనిల్. నా వయసు 26 సంవత్సరాలు. నాకు గుండెలో రంధ్రం ఉందని తెలిసింది. అది చిన్న రంధ్రమే అని ఆపరేషన్ అవసరం లేదన్నారు డాక్టర్లు. చిన్న రంధ్రం కనుక రంధ్రాన్ని క్లోజ్ చేయాలంటే కోత ఆపరేషన్ లేకుండా డివైస్ ద్వారా ఆపరేషన్ చేయడం కుదురుతుందా? దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పిన దాన్ని బట్టి మీ వయసు 26 సంవత్సరాలు. మీకు హార్ట్లో పుట్టుకతోనే ఒక చిన్న రంధ్రం, కింది రెండు ఛాంబర్స్ మధ్యలో ఉండే రంధ్రాన్ని మనం వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం, ఉంది అని తెలుస్తోంది. కనుక దాని సైజు కూడా హార్ట్ స్కానింగ్ చేసి 5 mm అని చెప్పినట్టుగా మీరు చెప్తున్నారు. జనరల్గా 5 mm డిఫెక్ట్ చాలా చిన్న డిఫెక్ట్ అన్నమాట. స్మాల్ సైజు ఉండి హార్ట్ ఛాంబర్స్ పెరగకుండా, కుడి సైడ్ ప్రెషర్ కూడా పెరగకుండా ఉన్నప్పుడు మనం మామూలుగా దాన్ని క్లోజ్ చేయడానికి అర్జెన్సీ ఉండదు. కాకపోతే ఈ సైజు చిన్నగా ఉంది కదా, దానంతలు అదే తగ్గిపోతుందా పూడ్చిపోతుందా చూడడానికి జనరల్గా 9 నుంచి 10 సంవత్సరాల వయసు వరకు మనం వెయిట్ చేస్తాం. మీ వయసు 26 సంవత్సరాలు అని చెప్తున్నారు కనుక ఇంతకంటే ఇంకా రంధ్రం సైజ్ తగ్గి దానంతలు అదే పూడ్చిపోయేదానికి అవకాశం చాలా తక్కువ, 90% అలా జరగదు. సో మీకు సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఆ సైజ్ ఏ లొకేషన్లో ఉంది హార్ట్ అని చూసి, జనరల్గా ఆ డిఫెక్ట్ ఉన్న పైన కింద కూడా సెప్టమ్ కొంచెం ఉన్నప్పుడు మనము మీరు అడిగినట్టుగా వితౌట్ ఆపరేషన్ విధానం ద్వారానే సెప్టల్ క్లోజర్ డివైస్ అంటారు, VSD సెప్టల్ డివైస్ క్లోజర్ అని. మనం కేవలం కాలు రక్తనాళం కూడా గుండా తీసుకెళ్ళి దాన్ని రంధ్రాన్ని మనం టోటల్గా ఏమాత్రం కటింగ్ లేకుండా VSD డివైస్ క్లోజర్ ద్వారా దాన్ని మంచిగా చేయొచ్చు. కాకపోతే ఇది ఎక్స్పర్ట్స్ ఉన్న చోటనే చేయించుకోవాలా, దాని తర్వాత ఆ రంధ్రం ఏ చోట ఉందనే దాన్ని బట్టి దానికి ఏ విధమైన డివైస్ పెట్టాలా అనేది ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. సో కనుక మీరు నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆ డివైస్ క్లోజ్ చేయించుకుంటే మీరు ఏమాత్రం రంధ్రం లేకుండా నార్మల్గా ఉండగలుగుతారు. చాలామంది అనుకుంటారు చాలా చిన్న రంధ్రము దాన్ని క్లోజ్ చేయకపోతే ఏమవుతుందని. ఇలా కింది పైన రక్తనాళంలో ఛాంబర్స్లో మధ్యలో ఉన్న ASD వదిలితే కొంచెం ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ VSD ఇంకా హార్ట్ పెద్ద రక్తనాళంలో PDA మధ్యలో ఉన్న డిఫెక్ట్స్ అట్లనే వదిలేసినప్పుడు మాత్రం అక్కడే ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ అనే కాంప్లికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక సైజ్ చిన్నగా ఉన్నప్పటికీ కూడా జనరల్గా దాని డివైస్ క్లోజర్ ఈ మధ్య మనం రికమెండ్ చేస్తాం. మంచి విషయం ఏంటంటే క్లోజర్ చేసుకొని అది బంద్ అయిపోయినప్పుడు మళ్ళీ మీరు అంతా కూడా నార్మల్గా లైఫ్ వెళ్ళబుచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.